కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా కౌతాలం మండలం బదినేహాల్ గ్రామం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మొదటగా ఆరోగ్య వైద్య బృందానికి వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని డాక్టర్ చందంబరం తెలిపారు. తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు 60 సంవత్సరాల పైబడిన వారికి మరియు 45 సంవత్సరాల పైబడి బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి వ్యాక్సినేషన్ వేస్తున్నామని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఇక్కడ దీన్ని కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కోవిడ్ వ్యాక్సినేషన్ మనకి 15వ తేదీ నుంచి మన పిహెచ్సి సెక్టర్లో స్టార్ట్ అయిందండి. 15వ తేదీ నుంచి ఇప్పటి వరకు దేశం దగ్గర 8 డేస్ అవుతుంది. ప్రతిరోజు 9 నుంచి 6 వరకు ఈ సెషన్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఫస్ట్ మెయిన్ క్రైటీరియా వచ్చేసి మాకు 45 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపల మనుషులకి బీపీ షుగర్ కోమార్బిడ్ అని ఒక 16 రకాల జబ్బులు ఉన్నాయి. అటువంటి వాళ్లకు వ్యాక్సినేషన్ వేయమని చెప్పి అదొక అజెండా. ఇంకొకటి వచ్చేసి 60 ఏళ్ళ పైబడిన అందరికీ కంపల్సరీ, ప్రతి ఒక్కరికి 60 ఏళ్ళ పైబడిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ వేయాలి. అది ఒక అజెండా. ఇది పెట్టుకొని మేము మొత్తం వ్యాక్సినేషన్ కోసం మేము యాక్షన్ ప్లాన్ అంతా వేసుకున్నాము. మన బదినేహాల్ పిహెచ్సిస్లో మన ఈ పిహెచ్సి పరిధి కింద ఉన్న 6 సబ్సెంటర్లలో మన పాపులేషన్ వచ్చేసి 52,000 చిల్లర ఉందండి. 300 అట్ల ఈ 52,300లో కాను మనకు 60 ఇయర్స్ అబోవ్ వాళ్ళు వచ్చేసి 2,250 మంది ఉన్నారు. ప్లస్ 45 to 60 ఇయర్స్ అబోవ్ మంది 250 మంది ఉన్నారు. వీళ్ళందరినీ టార్గెట్గా చేసుకొని మేము వ్యాక్సినేషన్ వేసుకుంటున్నాము. దీనికి ముందుగానే మేము హెల్త్ అవేర్నెస్ క్యాంప్స్ అవన్నీ ఏర్పాటు చేశాము. దాని ద్వారా ఆశాస్ నుంచి హెల్త్ అసిస్టెంట్ నుంచి మోటివేట్ చేసుకుని ఇక్కడ తీసుకొస్తున్నాము. డైలీ మేము చూస్తే ఈ 15వ తేదీ నుంచి మేము క్యాలిక్యులేట్ చేసినామంటే 15వ తేదీ వచ్చేసి మేము 15వ తేదీ మేము 40 మందికి వేసాము. 16వ తేదీ వచ్చేసి 62 మందికి వేసాము. 17 మార్చి 17 వచ్చేసి 91 మందికి వేసాము. 18 మార్చి 68 మందికి వేసాము. 19 మార్చి 93 మందికి వేసాము. 20 మార్చి వచ్చేసి 86 మందికి వేసాము.